మన కి వారసుడు ఉన్నాడు అని హింటిచింది ఎవరు? ఒక ముసలి దాంతో పాటు ఆ శివుణ్ణి వెతుకుతున్న మనిషి. ఇన్ని ప్రత్యేకతలు ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు ఆ శివుడే వారసుడు ఎందుకు కాకూడదు? చచా, అలా ఏం లేదమ్మా. నువ్వంటే నాతో సహా అందరికీ ప్రాణం. అందరూ ప్రేమించేవాళ్ళు తప్ప నీ మీద ఎవరూ కోపపడేవాళ్ళే ఉండరు. నిన్ను తీసుకెళ్ళడం చూశాను కాబట్టి నీ వెనకొచ్చాను. అదే మన వాళ్ళు చూసుంటే నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. నేను తప్పు చేశానులే అమ్మా. తప్ప? నువ్వా? అవునమ్మా, నేను నీ వెనక రాకుండా ఉండాల్సింది. జరిగింది మొత్తం మా బామ్మకి మావికి చెప్పుంటే సరిపోయేది. అలా కాకుండా నీ వెనకొచ్చి తప్పు చేశాను. థాంక్స్ శివుడు. ఎందుకమ్మా? నువ్వు నా కోసం వచ్చావు కాబట్టి నా పక్కనున్నావు. లేదంటే నేను ఒంటరిగా భయపడుతూ ఏడుస్తూ ఉండేదాన్ని. నేనెప్పుడు నీ పక్కనే ఉంటానని నీకు కూడా తెలుసు కదలే అమ్మా. శివుడు, మనిద్దరం ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు కాబట్టి మన కోసం ఎవరూ రారు, మనల్ని ఎవరూ సేవ్ చేయలేరు. తాతయ్య ఎక్కడున్నారు? అనుకోకుండా ఒక ముఖ్యమైన పని ఉండి ఊరికొచ్చానమ్మా. ఒక్క మాట కూడా చెప్పకుండా అలా సడన్ గా వెళ్ళిపోయారేంటి తాతయ్య? తప్పలేదమ్మా, ఈడ పని అట్లాంటిది. మనసును చూడటానికి పోయినావా? లేదు తాతయ్య, తర్వాత వెళ్తాను. అన్నయ్య గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఈ టైంలో నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు తాతయ్య? ఏం చెయ్యం తల్లి, నిన్ను ఒంటరిగా విడిచెళ్ళాలని నాకు లేదు. కానీ ఏందో నా దురదృష్టం కొద్దీ ఇప్పుడే పని పడినది. పర్లేదులే తాతయ్య, ఒంటరితనం అలవాటు చేసుకుంటాను. మీరు నా గురించి ఆలోచించకండి. ఆలోచించకుండా ఎట్లా ఉంటానమ్మా? నీకు తోడుగా నా స్థానంలో ఒక మనిషిని పంపినాను. ప్రేమ? ప్రేమ్మా, బాగున్నావా? ఏంటి సడన్ గా పిన్ని? తాతయ్య లైన్లో ఉన్నారా? ఆ బాబాయ్, ఇప్పుడే వచ్చాను. ప్రేమ చిన్నపిల్ల, నేను వచ్చే వరకు. బాబాయ్, ప్రేమమ్మని చిన్నప్పటి నుంచి పెంచిందాన్ని. ఎలా చూసుకోవాలో మీరు నాకు కొత్తగా చెప్తున్నారేంటి? ఈ భద్రావతి ప్రేమమ్మని భద్రంగా చూసుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. అట్నే భద్ర, నువ్వు అడిగి పోయినావంటేనే నాకు ధైర్యం వచ్చినది. ఓ తొలి ప్రేమమ్మకి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. రాపిన్ని, కూర్చో. తాతయ్య, మీ బదులు పిన్నిని పంపించారా? మరి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎట్టా ఉంటాను అనుకున్నావు తల్లి, అందుకే ఫోన్ చేసి భద్రావతిని రమ్మన్నాను. అంటే ఏంటి, మళ్ళీ రారా? వస్తాను తల్లి, కానీ ఎప్పుడో తెలీదు. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. సరే తాతయ్య. చెప్పు పిన్ని, ఎలా ఉన్నావు? నువ్వింట్లో లేక చాలా బాధపడుతున్నానమ్మా. ఎప్పుడైతే మీ తాతయ్య ఫోన్ చేసి ప్రేమమ్మ దగ్గరికి వెళ్లాలని చెప్పారో అప్పుడు గాని నా మొహంలో నవ్వు రాలేదనుకో. రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదంటే నమ్ము. చిన్నప్పటినుంచి నిన్నెత్తుకుని పెంచినప్పటినుంచి మొన్న తాతయ్యతో ఈ ఊరు వచ్చేంతవరకు అన్నీ ఏదో సినిమాలా కళ్ల ముందే కదలాడాయి. నువ్వు రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది పిన్ని.
దూరపు చుట్టరికమైనా నువ్వు నాకు ఎంత దగ్గరయ్యావంటే అమ్మమ్మ తాతయ్య తర్వాత నేను విలువిచ్చేది ప్రేమగా చూసేది నిన్నే నాకేదో తెలియనట్టు కొత్తగా చెప్తున్నావేంటమ్మా నువ్వు నా బంగారానివి అవును ఇక్కడ నువ్వేదో సమస్యల్లో ఉన్నావు అని చెప్పాడు బాబాయ్ అవేవన్నా ఒక కొలికొచ్చాయా రావు పిన్ని ఇక్కడ ఒక సమస్యకి పరిష్కారం పుట్టే లోపే కొత్త సమస్య మొదలవుతుంది ప్రశ్నలేని సమాధానం ఉంటుందేమో కానీ సమస్యలేని రోజే ఉండదు అది నేను రాక ముందు కదా ఇప్పుడు నేను వచ్చాను కదా ఇక నుంచి మారుతుంది ప్రేమ నేను వచ్చింది నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మాత్రమే కాదు సమస్య అనేది నీ చుట్టుపక్కల లేకుండా చూసుకోవడానికి కూడా చిన్నప్పటి నుండి నాకు నీలో నచ్చేది ఇదే పిన్ని నేనేం చేసినా నా పక్కన తోడుగా కొండంత ధైర్యంగా ఉంటావు అది నువ్వెప్పుడూ తప్పు చేయవని నమ్మకంతో ప్రేమమ్మా సునంద అవంతిక చాలా థ్యాంక్స్ సునంద నీ ఆనందం ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు సుధా అయ్యో పర్వాలేదండి నన్ను క్షమించు సునంద కృతజ్ఞతలు చెప్తావనుకుంటే క్షమాపణలేంట అవంతిక ఇన్ని దినాలు నీకు దూరంగా ఉన్నందుకు నీ సత్తా తెగువా తెలుసు కూడా నా సమస్య నీతో చెప్పనందుకు ముందు క్షమాపణ చెప్పాల్సినందా ఇక నా కృతజ్ఞతలంటావా అవి ఎట్టా చెప్పినా ఏమిచ్చినా తక్కువే ఓ దినం నిన్ను కలిసి ఇది నా సమస్య అని చెప్పుండాను గడ్డిపరక మాదిరి ఉఫ్ఫను ఊదేసి పారేసుండావు ఈ దినం కోసం ఎన్ని నెలల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా ఇప్పుడు నా మనవడి సమాధి పక్కన దాన్ని పూడ్చి పెడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు సునంద ఏడా ఏడా పిల్ల పిశాచి ఏడా నాకు చూపించు సునంద అవంతిక అవంతిక అంతకన్నా ముందు నాకు చిన్న సాయం కావాలి సాయం ఏంది సునంద నువ్వు చేసిన పనికి నా ప్రాణాలే ఇవ్వాలనుకున్నాను కానీ పగ తీరకుండానే పోతే పిశాచినైపోతానేమో అని భయంగా ఉండాది చెప్పు సునంద ఏం కావాలా ఆ లయకాళిని ఈ ఒక్కరోజు నా దగ్గరే ఉండనిస్తావా ఒక్కరోజా దాన్నేం చేసుకుంటావు సునంద నా మాదిరే దాని మీద గతంలో ఏమైనా పగుండాదా ఏంది చచ్చా చిన్నపిల్ల వాళ్ళ మీద నాకు పగేంటి మరి ఎందుకు సునంద అంటే ఆ కారణం నేను నీకు తర్వాత చెప్తాను నాకు నీ అనుమతి కావాలి మన మధ్య అనుమతి లేంది సునంద ఆ కుర్రదాంతో నీకేం పని అని తెలుసుకోవడానికి అడుగుండాలి కానీ నాకే ఇబ్బంది లేదు మహా అయితే దాని సావు ఒక దినం వాయిదా పడతాది అంతే అవును నీ దయతో ఒక్కరోజు ఎక్కువ బతుకుతుంది బాగా చెప్పినావు సునంద సరే అయితే నేను పోయి రేపు ఉదయానే వస్తాను అప్పుడు అప్పచెప్పాలా తప్పకుండా పోయేస్తాను సుధా నాని ఆ పిల్లతో మనకేం పని చెప్పాను కదా సుధా ప్రతి పనికి ఫలితం ఉంటుందని ఆ ఫలితం అనుభవించాలి అంటే పని మనమే పూర్తి చేయాలి కదా ఇంట్లొద్దు పాయింట్ చెప్పు ఈ లయకాళి ఆ పెద్దిరెడ్డికి వారసురాలు అవును ఇదంటే ఆ నీలాంబరికి ప్రాణం అది కామన్ అందుకే
దీన్ని అడ్డం పెట్టుకొని ఆ వారసుడు ఎక్కడున్నాడో అది తెలుసుకుంటాను. ఇది వెరైటీ. వాడి గురించి చెప్తే గానీ దీన్ని వదలను అని చెప్తాను. ఇది అద్భుతం నాని. ఓ మై గాడ్ నాని, నీ బుర్ర మామూలు బుర్ర కాదు. పని ఫలితం అంటే ఏదో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ ఇంత ప్లాన్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ. ఇలా పొగిడించుకొని ఎన్ని రోజులైపోయిందో. చెప్పినప్పుడే అర్థమవుతుందమ్మా ఏది ఎట్టా జరిగినదో. మా అన్నయ్య ఆవేశం వెనకాల ఎంత బాధ ఉందో మీకేం తెలియడం లేదు. ముందు మాట ఇచ్చినట్టు ఒక్కరోజు ఆగుంటే బాగుండేది కదా మేడం. మేడం అంతా ఓకేనా? ఏ ఎందుకు అలా అడుగుతున్నా? ఏం లేదు మేడం, ఈరోజు ఎందుకో కొత్త కనిపిస్తున్నారు. మీరు స్టేషన్కి వచ్చినప్పటి నుండి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సెటైర్లేస్తూ ఉండు మీరు. ఫస్ట్ టైం ఇలా సైలెంట్గా ఉండడం చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాను. అదేదో పెద్ద ఇష్యూలో చెప్తావేంటి? మేడం ఎప్పుడు ఒకేలా ఉండే మనిషిలో సడన్గా ఏదో తెలియని మార్పు కనిపిస్తుంటే ఏదో ఇష్యూ ఉన్నట్టే కదా మేడం. ఓ నాకర్థమైంది మేడం, మానస్ దగ్గర తీసుకున్న 10 లక్షలు ఎక్కడ దయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అవును, డబ్బు కోసమే ఆలోచిస్తున్నాను, కానీ ఏం చేయాలని కాదు, ఎందుకు తీసుకున్నానా అని. ఏంటి మేడం ఏమన్నారు? ఎందుకు తీసుకున్నానా అనా, అది మీరంటున్నారా? ఎంత చిన్న కేసు అయినా డబ్బు తీసుకునే మీరు ఈరోజు ఎందుకు తీసుకున్నానా అని ఆలోచిస్తున్నారా? ఏదో అయ్యింది మేడం, ఖచ్చితంగా మీకేదో అయ్యింది. చాలా గిల్టీగా ఉంది వాసంతి, జీవితంలో ఫస్ట్ టైం ఇలా అనిపించడం. మానస్ని ఒక్కరోజు అరెస్ట్ చేయకుండా ఉండడానికి 10 లక్షలు తీసుకొని సిఐ టార్చర్ వల్ల దగ్గరుండి అరెస్ట్ చేయించాల్సి వచ్చింది. మానస్ ఫ్యామిలీ ముందు నేనొక దోషిలా మోసం చేసిన దానిలా నిలబడాల్సి వచ్చింది. నా దరిద్రం ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవడానికి కూడా నాకు మాటలు రాలేదు.
తప్పు చేసిన ఫీలింగ్ ఎలా ఉంటుందో అనుకునేదాన్ని. కానీ ఈ రోజు ఎంత టార్చర్ గా ఉంటుందో తెలుస్తుంది. ఊరుకోండి మేడం, ఎవరైనా వింటే మానసైరన్ కంటే గట్టిగా నవ్వుతారు. మోసం చేయడం తప్పు చేయడం మీ హక్కు. డబ్బు కోసం నిర్దోషిని దోషించడం, తిమ్మిని బమ్మించేయడం మీ నైజం. అలాంటిది మీరు ఫీల్ అవడం ఏంటి మేడం? అయినా ఇవన్నీ పట్టించుకుంటే డిపార్ట్మెంట్లోనే కాదు సొసైటీలో కూడా బ్రతకలేమని మీరే చెప్పారు, మర్చిపోయారా? మేడం, వాళ్ళిచ్చిన డబ్బు సేఫ్గా మన వెహికల్లోనే ఉంది, ఎప్పట్లానే సీక్రెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటారా? వద్దు వాసంతి, వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఆ డబ్బు నాకొద్దు. అది నా దగ్గర ఉన్నంతకాలం తప్పు చేశానన్న బరువు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తుంది. మానస్ కళ్ళల్లోకి చూడకుండా అడ్డుపడుతుంది. మానస్ని రిలీజ్ చేసే పవర్ నాకు లేకపోయినా కనీసం ఈ డబ్బు ఇచ్చేస్తేనైనా నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈ మార్పు నేను కోరుకున్నది కాదు, కొత్తగా పుట్టింది. మంచో చెడో తెలీదు, కానీ ఈ విషయంలో మాత్రం నాకు అనిపించింది నేను చేస్తాను. మేడం, మీరు ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు మేడం. అనుభవంలోకి వచ్చే వరకు అన్నీ కొత్తగానే ఉంటాయి, ఊహకి దూరంగా ఉంటాయి. సరే, నేను వెళ్ళి డబ్బిచ్చొస్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. ఎస్ మ్యామ్. డ్రైవర్, మనిషే మారిందంటే ఖచ్చితంగా ఈ కేసులో ఏదో స్పెషాలిటీ ఉంది. సాంబి, ఇట్ట ఇంటికాడి ఏడుపులు చూస్తా కూర్చుంటే ఒరిగేదేమీ లేదు. పోయి లయం మేడ ఉందో ఎదుగుదాం పద. ఎవరి మీదైనా అనుమానం ఉండదమ్మా. ఇంకా అనుమానమేంది? పిల్లల మీద కూడా ప్రతీకారం తీర్చుకునే బుద్ధి ఆ సునందుకొక్కదానికే ఉండాలి. ఈసారి మెడలో బోర్డు కట్టి ఊరేగించడం కాదు, దాని శవానికి పాడి కట్టి తిప్పేలా చేద్దాం. పదండి. నీలాంబరి, మనుషుల మధ్యన మనలేక మందనేసుకుని అడవుల్లోకి పోతున్నావా ఏంటి? నీ ప్రాణం తీయకుండా నేనెక్కడికి పోను. మంచిది. ఏంది, మా మాటలు వినబడ్డాయా? చావుని వెతుక్కుంటూ వచ్చినా? పొరపాటు నీలాంబరి, నేనెప్పుడూ చావుని వెతుక్కోను. అదే నన్ను వెతుక్కుంటూ గన్నెత్తుతూ కత్తి తిప్పుతూ ఊగిపోతూ వస్తుంది. అప్పుడు నేను భయం నటించి జస్ట్ పక్కకి తప్పుకుంటాను. అంతే పిచ్చిది. నువ్వు కాదు,
చావు దూరం పోతుంది మన మధ్య ఇది చాలా సార్లు జరిగింది నువ్వు మర్చిపోయావేమో అదే నేను చేసిన పొరపాటు మాకు జరిగిన ప్రతి అన్యాయానికి కారణం నువ్వే అని తెలిసి విడిచిపెట్టిన ప్రతిసారి నష్టం మాకే జరుగుతా ఉండది అందుకే ఈ సారిక విడిచేదలేదు ఒక్క నిమిషం నా మాట విను ఆ తర్వాత చంపుకుంటావో సన్మానించుకుంటావో నీ ఇష్టం రెండు చేస్తా చావు నీకు సన్మానం నీ శవానికి సరే నేను చచ్చిన మరుక్షణం నీ మనవరాలు కూడా చస్తుంది పర్వాలేదా మర్యాదగా చెప్తావా లేక స్వేచ్ఛ తీసుకొని శివుణ్ణి శివోహం చేసేయమంటావా అంటే శివుడే కదా నీ వారసుడు శివుడే కదా చెప్పు శివుడే కదా అవును వాడే